నమస్తే, నేను మీ శివరామ్ రెడ్డి. ప్రస్తుతం మనం ఈటల నివాసం దగ్గరలో ఇప్పటికే 100,000 మెజారిటీ దూసుకుపోతా ఉన్నాడు. మనతో ఫస్ట్ జిఎస్ఆర్ టీవీతో ఫస్ట్ ఇంటర్వ్యూ ఇస్తా ఉన్నారు. రేంద్ర నమస్తే. ఎట్లా చూస్తున్నారు ఇప్పటికే భారీ మెజారిటీ దూసుకుపోతా ఉన్నారు, ఎట్లా అనిపిస్తుంది? యాక్చువల్గా దేశవ్యాప్తంగా ప్రజలు మోడీ గారు మళ్ళీ ప్రధానమంత్రి కావాలని చెప్పి కాశ్మీర్ నుంచి మొదలుపెట్టి కన్యాకుమారి వరకు కోరింది. మోడీ గారి నాయకత్వంలోనే దేశం పురోగమిస్తుంది. దేశంలో శాంతి నెలకొనాలంటే, దేశంలో మత సామరస్యం వర్ధిల్లాలంటే మోడీ గారే ప్రధానమంత్రి కావాలని చెప్పి కోరిండ్రు. దాని ప్రకారంగానే ఇవాళ 300 పైచిలకు సీట్లతో మోడీ గారు తెలంగాణలో మేము మొదటి నుంచి చెప్తూ వస్తున్నాం. యాక్చువల్గా ఆనాటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా కొట్లాడింది, పోరాడింది భారతీయ జనతా పార్టీ. కానీ ఒక తప్పుడు ప్రచారంతో బీజేపీ బీఆర్ఎస్ ఒకటని చెప్పి ఆనాడు వాళ్ళు రిజల్ట్ తీసుకుపోయినప్పటికి కూడా ఇవాళ మళ్ళీ తెలంగాణ యావత్ ప్రజానికి మద్దకూడదు. భాజప్త మా ఓటు మోడీ గారికి, మా ఓటు బీజేపీకి అని చెప్పి ఇలా కనపడతా ఉంది. మరి మల్కాజ్గిరిలో మొదటి నుంచి కూడా ప్రజలు, నేను ఎప్పుడైతే డిక్లేర్ కాబడినో నీవు గెలుస్తావు బిడ్డ, నిన్నే మళ్ళీ మేము కాపాడుకుంటామన్నటువంటి ఏ మాట అయితే చెప్పినో అది అక్షరాల స్పష్టం కనపడతా ఉంది. తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా ఓట్లు వచ్చేటువంటి నియోజకవర్గం మల్కాజ్గిరి ఉండడం అనేది ఇలా గర్వంగా ఉంది. మల్కాజ్గిరి ప్రజలకు ఎంత చేసినా రుణం తీసుకునే తీర్పు ఇస్తున్నట్టుగా కనపడతా ఉంది. కాబట్టి పూర్తి స్థాయి తీర్పు వచ్చిన తర్వాత మళ్ళీ మాట్లాడతాం. దీని తెలంగాణ మొత్తం, నా క్షేత్రం తెలంగాణ, యావత్ తెలంగాణను కడుపులో పెట్టుకుని కాపాడుకుంటాం. తెలంగాణ గడ్డ మీద ఎగరాల్సింది కాషాయ జెండా, గెలవాల్సింది భారతీయ జనతా పార్టీ.